హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాక్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ అరటికాయ పచ్చడి. చాలామందికి అరటికాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు నేను చేసే స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఇటువంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఇక్కడ నేను 2 పచ్చి అరటికాయలు తీసుకొని ఎడ్జెస్లో కట్ చేసిన తర్వాత ఈ విధంగా మీడియం సైజులో 4 పీసెస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని విడిగానే ఉడికించుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో ఉడికించుకోవచ్చు. నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మామూలు వాటర్తో కాకుండా ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్, అంటే గంజి వాటర్తో ఉడికించుకుంటే మనకి జిడ్డు లేకుండా నీట్గా ఉండిద్ది అనమాట. ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు 1 or 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ బాగోదు. బనానా ఉడికేలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్లో 7 నుంచి 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్టు అనమాట. అలానే కొద్దిగా చింతపండు, అంటే చిన్న ఉసిరికాయని చింతపండు వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లనివ్వాలి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికి లేదో ఒకసారి చెక్ చేసుకుంటే చక్కగా ఉడికాయనమాట. అలానే కుక్కర్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు వీటి స్కిన్ తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీరు ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లన్న పచ్చిమిర్చిని, చింతపండుని, 6-7 వెల్లుల్లిని, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని, అలానే రుచికి తగినంత ఉప్పుని, ఇందులోనే అరటికాయ ముక్కలను యాడ్ చేసుకొని వాటర్కి బదులు మజ్జిగ లేదా పెరుగుని వేసుకొని మరీ మెత్తగా లేకుండా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగోదన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పట్టుకుంటే చేతికి ఏ పలుకు లేకుండా, అంటే బనానా పీసెస్ ఏమి తగలకుండా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకొని పసుపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అరటికాయ పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడికి పెరుగు లేదా మజ్జిగ ఉంటేనే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. ఎంత మజ్జిగ కానీ పెరుగు కానీ వేస్తే అంత టేస్టీగా ఉండిద్ది. ఇక్కడ మళ్ళీ 1/4 కప్పు దాకా పెరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చడి అనేది కొంచెం పలచగా ఉండాలి. సో దానికోసం ఇంకొంచెం మజ్జిగను కానీ పెరుగును కానీ వేసుకోవాలి, ఎందుకంటే ఆరిపోయిన తర్వాత ఈ పచ్చడి గట్టి పడుతుంది అనమాట. ఈ పచ్చడి ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ అరటికాయ పచ్చడి మరీ గట్టిగా ఉన్నా బాగోదు, అలానే మరీ పలచగా ఉన్న బాగోదు అనమాట. ఈ విధంగా పచ్చడిని 5 నిమిషాలు పెరుగులో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా అరటికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ అరటికాయ పచ్చడి మీకు నచ్చింది కదా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ ఎంచుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.